ఏ హాయ్ హలో ఎవ్రిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టార్స్ ఈరోజు ఇంటర్వ్యూలో ఇది ఇంటర్వ్యూ కాకుండా ఇంకా కొంచెం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోని తప్పకుండా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడా పొలిటికల్ హిట్ అయితే నడుస్తుంది అండ్ ప్రతి ఒక్కరూ వాళ్ళకి తెలిసిన సర్వీసు ప్రెడిక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ ఇలా చాలా చాలా అయితే రిజల్ట్స్ ముందు మనం అందరం చూసాం బట్ ఈరోజు ఎగ్జాక్ట్ పోల్స్ అన్నీ మనకైతే నడుస్తున్నాయి మరి ఇంత ముందు కన్నా ఒక ఆస్ట్రాలజీ పరంగా కూడా ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి ఎలాంటి ప్రిడిక్షన్స్ వేసి ఏం జరగబోతుంది ఇదంతా కూడా మనకైతే ఒక వన్ వీక్ బ్యాక్ మనకైతే ప్రామినెంట్ పాపులర్ లతా జంజాల గారు ఆస్ట్రాలజిస్ట్గా మనకు చాలా విషయాలు చెప్పడం జరిగింది అండ్ ఇవి ఆ రోజు చాలా ఈ రోజు చాలా చాలా జరుగుతున్నాయి కూడా సో మరి ఆ విషయాలన్నీ మేడంతో మాట్లాడి ఇంకా చాలా తెలుసుకుందాం మనం నమస్తే మ్యాడమ్ నమస్తే అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన కథ నిజమైపోయింది సో ఎలా ఫీల్ అవుతున్నారు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ప్రజలలో ఒక చైతన్యం అంటాను మార్పు అంటాను ఇప్పుడు ఐదేళ్ళకు ఒకసారి జరిగే ఈ చేంజెస్ అన్నీ కూడా ఎవ్రీ టైమ్ ఒక పార్టీకి మనం ఆపర్చునిటీ ఇచ్చినట్టే సో ఏంటంటే ఆపర్చునిటీ ఇచ్చారు దాన్ని ఆ పార్టీ కూడా నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి కథ ఎందుకు చెప్పుకున్నాము అని అంటేనండి ఎప్పుడూ కూడా ఒక రాజు అనే వ్యక్తి ఆ ప్రజల కోసం పరిపాలిస్తూ ఉంటాడు ప్రజల ఒక ఉన్నతిని కాంక్షించాలి అంతేగాని ప్రజలను ఎప్పుడూ కూడా బలహీనులను చేయకూడదు అందుకనే ఆ కథ చెప్పడం జరిగింది సరే ఆ కథ విని అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అర్థం కాని వాళ్ళకి ఇంకొంచెం అర్థం అవుతుందని అనుకుంటున్నాను మేడం ఆ రోజు మీరు ఈ ప్రిడిక్షన్స్ అన్నీ చెప్తూ ఉంటే ఆస్ట్రాలజీ చూసి ఎంతమంది నమ్మి ఉంటారో తెలియదు కానీ ఈ రోజు అది ప్రతి ఒక్కటి జరుగుతుంటే తప్పకుండా నమ్మాల్సిన సమయం ఆసనమైంది అయింది బట్ ఈ రోజు ఆ రిజల్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒకలాగే కనబడుతున్నాయి మేడం బట్ ఎలా ప్రిడిక్షన్ జరిగింది అండ్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మీరు మెయిన్గా అండి ప్రిడిక్షన్ చేయాలి అనుకోండి తప్పనిసరిగా నేను లాస్ట్ టైం చెప్పినట్టే వాళ్ళ జాతక చక్రం అనేది హండ్రెడ్ పర్సెంట్ అవసరం మనకి కానీ బయోడేటా మనకి ఏదైతే దొరుకుతుందో ఆన్లైన్లో అది ఎంతవరకు నిజమో కూడా మనకు తెలియదు ఎందుకంటే కొన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిదే ఉంది ఆయన నిజంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకి తెలియదు ఏదో మనకి నెట్లో దొరికిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్పడం సో ఇలా డేట్ ఆఫ్ బర్త్ అవి లేనప్పుడు జాతకం అనేది ఒకటి వేసుకుంటాం రెండోది ఏంటి అని అంటే కొంచెం ఇందా నేను లాస్ట్ టైం చెప్పినట్టుగానే పార్టీ ఎప్పుడు స్థాపించారు ఆ బేసెస్ మీద కూడా మనం ప్రిడిక్షన్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది సో నేనైతే ఇవన్నీ కన్సిడర్ చేశాను నేను ఒక్క బేసెస్ మీదే వెళ్ళలేదు ఇంకొకటి నేను ఇంకా రెండు మూడు పద్ధతులు కూడా ఫాలో అయ్యాను నేను ఒక్క పరాసర పద్ధతే ఫాలో అయ్యాను అని కూడా నేను చెప్పడం లేదు కాబట్టి ఇది కొంచెం హార్డ్ వర్క్ అండి కొంచెం మనం చెయ్యాలి అంటే దీని మీద హోంవర్క్ చేయాలి ఇప్పుడు ఒక జాతకం డీటెయిల్స్ మన దగ్గర ఉన్నప్పుడు దాని మీద ఒక ఒక వన్ అవర్ కూర్చున్నాం అనుకోండి ఇంకా లేవు డీటెయిల్సే లేవు అన్నప్పుడు ఇంకా ఎక్కువసేపు కూర్చొని చేయాల్సి ఉంటూ ఉంటుంది సో డెఫినెట్గా నా కి నాకు మంచి రిజల్ట్ వచ్చిందని మాత్రం నేను తప్పనిసరిగా అనుకుంటున్నాను షూర్ మ్యామ్ కొంతమంది క్యాండిడేట్ల గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి ఎందుకంటే మీరు ఏ క్యాండిడేట్ల మధ్యన టఫ్ ఐట్ ఉంటుంది అంటున్నారో ఇప్పుడు అదే జరుగుతుంది ప్రతి రౌండ్ మధ్యన టఫ్ ఐట్స్ ఉన్నాయి ఎవరైతే తప్పకుండా గెలుస్తా అంటున్నారో వాళ్ళకి అలాంటి మెజారిటీ కనబడుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మంగళగిరిలో నారా లోకేష్ గారు లీడింగ్ వస్తారు విన్ అవుతారు అని ఎవరు కూడా నమ్మండరు బట్ మీరు ఖచ్చితంగా చెప్పారు మంగళగిరిలో నారా లోకేష్ ఈసారి గెలుస్తున్నారని బట్ హౌ ఇట్ ఈస్ నౌ ఆయింది ఎలా ఉండబోతుంది నవ్వు ఆయనకు అసలు ఏ ప్రాబ్లం లేదండి నేను ఒక రకంగా ఇది నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకూరు ఇవ్వకూడదు నాకు ఒక ట్రస్టెడ్ సోర్స్ నుంచి నాకు వారి జాతకం కొంతవరకు వచ్చింది అది ఎంతవరకు కరెక్ట్ అవును కాదు అని కూడా నేను చేయలేదు బట్ నేను చూసిన జాతకం ప్రకారంగా అది నాకు వచ్చిన జాతకం కరెక్ట్ అయితే కనుక వారికి కమింగ్ సిక్స్టీన్ ఇయర్స్ ఏడ్ హోకా ఉండదు కమింగ్ సిక్స్టీన్ ఇయర్స్ ఏడ్ హోకా ఉండదు అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను వారు చీఫ్ మినిస్టర్ అవుతారా ఇంకోటి అవుతారా అని నేను చెప్పడం లేదు పార్టీ నిలబెట్టడానికి ఒక మనిషి అవసరం ఉంటుంది ఎప్పుడు కూడా ఒక బ్యాక్ బోన్ అంటాం కదా మనుషులు నిలబెట్టడానికి కావాల్సింది ఒక బ్యాక్ బోన్ వీరు ఆ బ్యాక్ బోన్ గా ఉంటారు అని మాత్రం చెప్తాను ఖచ్చితంగా సో ఇప్పుడు కమింగ్ ఫైవ్ ఇయర్స్ ఆయన పబ్లిక్లో ఉండబోతున్నారు అలాగే ఖచ్చితంగా వారు చాలా వరకు మంచి మంచి మెజారిటీ కూడా వారికి వచ్చింది కనుక డెఫినెట్ గా వారు బాగా ఉన్నత స్థితికి వస్తారని మనం చెప్పుకోవచ్చు బట్ అలాగే మనం మాస్ లీడర్ అనుకున్న వైఎస్ఆర్సీపీలో గుడి మన కొడాలి నాని గారు ఆయన అనుకున్నట్టుగానే కొంచెం టఫ్ ఫైట్ ఆయన మధ్య నడుస్తుంది అండ్ వెనుగట్ల రాము గారితో టఫ్ ఫైట్ నడుస్తుంది బట్ ఎలాంటి రిజల్ట్ ఉండబోతుందా నాకైతే నాని గారు వచ్చే ఛాన్సెస్ తక్కువనే కనపడుతున్నాయండి అప్పుడు కూడా నేను చెప్పాను చాలా క్లియర్గా నాని గారు వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయని సో వీళ్ళందరూ ఏంటంటే ఎస్టాబ్లిష్ పొలిటీషియన్స్ అండి వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కొంచెం అందులో కష్ట నష్టాలు చూసిన వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉంది వేవ్ ఎలా ఉంది అదంతా వాళ్ళకి మాకంటే కూడా వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆస్ట్రాలజర్ ఎప్పుడూ కూడా ఒక ఒక జాతకం వచ్చినప్పుడు ఆ జాతకం ఎనాలిసిస్ చేయాలి మనిషిని ఎనాలిసిస్ చేయకూడదు మనిషిని ఎనాలిసిస్ చేయటం అనేది జాతకం చూసి మనిషి గురించి చెప్పేయచ్చు సో నేను ఆ రోజు మాత్రం కంపల్సరీగా తీసుకున్నవి వాళ్ళు వేసిన నామినేషన్ డేట్లు టైములు ఆ టైం ప్రకారంగానే నేను వెళ్తూ వచ్చాను కానీ వ్యక్తిగతంగా నాకు వారి ఎటువంటి డీటెయిల్స్ నాకు అసలు వారి ఏవీ తెలియవు నెట్లో ఉన్న దాని బేసిస్ మీదే నేను వెళ్తూ వచ్చాను కాబట్టి ఆ రోజు నేను అదే మాట మీద ఉన్నాను కొడాలి నాన్నగారికి అయితే కొంచెం కష్టమనే చెప్పాను ఇప్పుడు అదే మాట మీద ఉంటున్నాను బట్ బిఫోర్ ప్రిడిక్షన్స్ కొన్నిసార్లు రాంగ్ అవుతాయి అంటూ ఉంటారు కదా అలాగే చాలామంది ఆస్ట్రోజర్స్ తప్పకుండా వైఎస్ఆర్సీబీ పార్టీ వస్తుంది చాలా మెజారిటీ వస్తుందని చాలామంది చెప్పారు అండ్ వాళ్ళందరూ ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయారు అండ్ మీరు ఏ అయితే ఈ పార్టీ వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒకసారి చూసి ఉంటారు బట్ ఈ రోజు ఆ ఆ కామెంట్స్ చూస్తుంటే చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్ గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదండి నేను ఎప్పుడు వర్క్ బేస్ మీదే వెళ్తూ ఉంటాను ఎంతవరకు నేను కరెక్ట్గా వర్క్ చేశాను ఎంతవరకు నేను ప్రిడిక్షన్ కరెక్ట్గా ఇచ్చాను నేను ఎప్పుడు ఫ్రమ్ ద డే వన్ నేను ఇదే కాన్సెప్ట్ మీద ఉన్నాను అంటే మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా నువ్వు పని చెయ్యి దాని ఫలితాన్ని ఆశించకు అయితే మనిషిని కదా కొంచెం ఫలితం ఆశిస్తూ ఉంటాం అంత మరీ పరిపక్వత వచ్చిందని కూడా చెప్పను బట్ ఏంటంటే ఒకటి చేసే పని మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ తోటి చేయటం సో ఇది ఒకటో పాయింట్ రెండోది ఏంటి అని అంటేనండి మన జాతక విశ్లేషణ చేస్తున్నప్పుడు ఏ డీటెయిల్స్ మన దగ్గర ఉన్నా సరే ఒకటే ఫోకస్ మీద వెళ్ళకూడదు నేను ఇందాక మీకు చెప్పాను మనిషిని చూసి వెళ్ళకూడదు జాతకం చూసుకొని వెళ్ళాలి ఆస్ట్రాలజర్స్ మాత్రం ఇప్పుడు అదే నేనైనా పొలిటికల్ అనలిస్ట్ను ఇంకోటో ఇంకోటో అయితే నేను ఆ మనిషిని బట్టి వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు అనే దాన్ని బట్టి వెళ్తాను కానీ ఒక ఆస్ట్రాలజర్ ఏం చేయాలి ఒక జాతక విశ్లేషణ చేసేటప్పుడు మాత్రం ఆ జాతకం ఏం చెప్తోంది అనేది చూడాలి మనిషి ఏం చెప్తున్నాడు అని చూడకూడదు అంటే ఒక ఎగ్జాంపుల్ నేను ఇది చేద్దాము అని అనుకున్నాను అంటారు చేద్దాము అనుకునేది ఆలోచన మాత్రమే ఆచరణ కాదు ఆచరణ ఎప్పుడవుతుంది ఆ చేద్దాము అనుకున్న దాని మీద మనం కూర్చొని ఆలోచించుకొని ఆ ఈవెంట్ చేస్తాం ఒక పని చేస్తాం ఆ పని చేసినప్పుడు అది ఆచరణ సో చాలా మంది ఈ జాతకాలు చూసినప్పుడు ఏంటంటే ఒక గా వెళ్ళిపోయారు అంటే నేను అండర్స్టాండ్ చేసుకున్నాను నేను లాస్ట్ టైం చెప్పాను నేను ఎవరిని ఫాలో అవ్వను ఎవరి జా ఎవరి జాతక విశ్లేషణలు నేను చూడను ఎందుకంటే అది కూడా మనల్ని ప్రభావితం చేస్తుంది వీరిలా చెప్పారు కదా వాళ్ళు అలా చెప్పారు కదా వీళ్ళు ఇలా చెప్పారు కదా అని అనుకుంటాం ఎందుకంటే ఒక ఆస్ట్రాలజర్ ఇంకొక ఆస్ట్రాలజర్ని ఎలాగైనా ఎస్టిమేట్ వేస్తారు కాబట్టి ఏంటంటే నేను ఏ ఆస్ట్రాలజర్ గురించి మాట్లాడను బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్ డీటెయిల్స్ అనేవి లేకుండా జగన్ గారి జాతక డీటెయిల్స్ లేకుండా లేకపోతే చంద్రబాబు గారి డీటెయిల్స్ లేకుండా మనం ఏది కూడా సరిగ్గా చెప్పలేం మనం ఓన్లీ నామినేషన్ డేట్ మీదే వెళుతున్నాం అందుకని ఆ డేట్ కరెక్ట్గా ఉందా టైం కరెక్ట్గా ఉందా వాళ్ళు గెలుస్తారు ఆ టైం సరిగ్గా లేదా వాళ్ళు ఓడతారు బట్ ఇది ఎంత వరకు ఫిఫ్టీ పర్సెంటే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ జాతకం సో ఇప్పుడు ఎంతమంది అయితే జగన్ గారి జాతకం బాగుంది వారికి మంచి రాజయోగాలు కలుగుతున్నాయి అని అన్నారో ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే ఇది అందరు కి తెలిసిందే ఒక మహాయోగం నడిచినా లేకపోతే ఒక ఒక దశ అంతర్దశల్లో మహాదశ నడుస్తున్నా అంతర్దశ ఏముంది అని గమనించుకొని ఉంటే బాగుండేది అంతర్దశ కనుక వాళ్ళు గమనించుంటే తప్పకుండా వారికి ఫాల్ ఉంటుందని చెప్పి వాళ్ళు అనుకున్న వాళ్ళు గ్రేట్ బట్ ఆ రోజు మన ఇంటర్వ్యూలో చాలా ప్రొడిక్షన్స్ చెప్పడం జరిగింది అండ్ ఈరోజు మళ్ళీ నేను ఇంటర్వ్యూ చూస్తూ ఇన్ని ప్రొడిక్షన్స్ రాంగ్ అయ్యి అని చూస్తే ఒకే ఒక్క ప్రొడిక్షన్ మనకైతే తప్పుగా వచ్చింది అండ్ దానికి సంబంధించిన రీజన్ ఏమై ఉంటుందో మీ నోటి నుంచి మేము వినాలనుకుంటున్నాం చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నారు బట్ ఆపోజిట్లో కళా వెంకట్రావు గారు లీడింగ్ లో మనకి కనబడుతున్నారు దాని మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది ఆ ప్రొడిక్షన్కి చూడండి నేను ఒక మాట చెప్పాను జాతక విశ్లేషణ చేసే వాళ్ళందరూ భగవంతులు కారు ఇంకొకటి ఇందాక నేను ఒక మాట చెప్పాను జాతకాలు చూస్తున్నప్పుడు దశ అంతర్దశలు అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సో ఒక రకంగా చెప్పాలంటే బొత్స గారి టైం పీరియడ్ ఏదైతే నడుస్తుందో మేబీ ఆయన జాతకం ప్రకారంగా వారి అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి అంత ఫేవరబుల్గా ఉండకపోవచ్చు అది ఒక రీజన్ అయి ఉంటుంది బట్ నామినేషన్ ప్రకారంగా అంటే ఇప్పుడు ఎవరైతే ఆయన ఆపోజిట్ ఉన్నారో వారి జాతకం ప్రకారంగా వారికి అది చాలా మంచి యోగాన్ని కలిగిస్తూ ఉండుండొచ్చు అంటే ఒక రాజయోగ కారక దశ వీరికి నడుస్తూ ఉంటే అది ఒక ఫాల్ దశ బొత్స సత్యనారాయణ గారికి నడుస్తూ ఉంటుంది నేనైతే ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే చెప్తున్నాను అయితే ఇక్కడ మనకి జాతకాలు లేవు గనక నేను విశ్లేషణ చేసిన దాని ప్రకారంగా ఇక్కడ వారిద్దరి జాతకాలు నేను చూసుకున్నప్పుడు వారు వేసిన నామినేషన్ టైం కానీ అది చూసుకున్నప్పుడు నాకు వీరు గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి అనే అనిపించింది సో నేను ఆ బేసిస్ మీదే చెప్పాను అందులో అది తప్ప అయ్యు అవుతుంది అయ్యుండొచ్చు కూడా బట్ ఇక్కడ బేసిక్గా మనం గమనించాల్సింది ఏంటంటే జాతకం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత స్ట్రాంగ్గా వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారికి నడుస్తున్న పీరియడ్ కొంచెం ఇబ్బందికరంగా ఉండి ఉంటుంది దానివల్లనే వారు కొంచెం లాస్ అయ్యే అవకాశాలు కూడా మనకు కనపడుతుంది ఓకే మ్యామ్ బట్ ఈరోజు కూటమి అనేది గెలుస్తుంది అందులో చంద్రబాబు గారు గెలిచిన తర్వాత కూడా ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండొచ్చు విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది అన్నారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా ఆయన కూడా చాలా కష్టపడాలి అండ్ ఆయన కూడా చాలా నిరూపించుకోవాలి ఆయన ఏం చేయాలని అదంతా చేయాలి అనుకుంటున్నారు మరోపక్క జగన్ గారు ఓడినా ఆయనకు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అండ్ ఐదు సంవత్సరాలు తన పార్టీని మళ్ళీ నిరూపించుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది అన్నారు బట్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దీస్ త్రీ విల్స్కి ఎలా ఉంటుంది నేను నామినేషన్ టైం ఎప్పుడైతే జగన్ మన చంద్రబాబు గారు వేశారో ఆ నామినేషన్ టైం చూసినప్పుడు కూడా ఇంకో మాట కూడా చెప్పాను కూటమి కనుక లేకపోయి ఉంటే వీరు గెలిచేందుకు అవకాశాలు ఉండుండేవి కావు అని ఎందుకంటే చాలా టఫ్ అండి అంత అసలు ఆ టైంలో వారు గెలవడం అంటే మామూలుగా గనక వారు కూటమి గనక లేకపోయి ఉంటే ఒక ప్రిడిక్షన్ ఏమన్నా వచ్చేదంటే గానే వచ్చేది అంత టఫ్ టైం నడుస్తుంది సో నేనేమంటానంటేనండి చంద్రబాబు గారు ఇప్పుడు మనకి ఓత్ తీసుకునేది ఉంటుంది కదా అది మనకి వారి రాజ్య పరిపాలన ఇక్కడ నేను ఎందుకు రాజ్య పరిపాలన అంటున్నానంటే మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా అది ఉన్నప్పుడు పాతకాలంలో రాజులుగా వీళ్ళందరినీ వ్యవహరించేవారు అంటే నా ఉద్దేశం పరిపాలించేవారు అని అర్థం అంతేగాని మనం వేరే రకంగా దీన్ని తీసుకోకూడదు సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆయన ఓత్ సెరమనీ ఉంటుందో ఏ టైం ఉంటుందో దాని ప్రకారంగా ఈ కమ్మింగ్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఎలా ఉండబోతుందని మనం ఖచ్చితంగా కుద్ది చెప్పేవచ్చు అనమాట ఏమేమి రిఫార్మ్స్ ఉంటాయి ఏమేం చేస్తూ ఉంటారు ఏం చెయ్యరు ఎలాంటివి ఉంటాయి ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి అలాగే వారు చేయాలనుకున్న పనులు అన్నిట్లోనూ కూడా వారు కొంచెం ఎదురు ఇదాల్సిన పరిస్థితులే కనపడుతున్నాయి ఎనీ రిఫార్మ్ ఎనీ చేంజెస్ ఏదైనా సరే వారు అనుకుంటే వారి ఓన్ గ్రూప్లో కూడా వారు వాళ్ళని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది అలాగే ఆయనకి ఇష్టం లేని ఆయన కొంత కాంప్రమైజ్ అవుతూ కూడా వేరే వాళ్ళతో కూడా పని చేయాల్సిన అవసరం కనపడుతూ ఉంటుంది సో ఎక్కడైతే హెల్ప్ వస్తుంది అనుకుంటామో అక్కడ నెగటివిటీ ఉంటుంది ఎక్కడైతే నేను ఇంకా బాగా ప్రోగ్రెస్ చేయగలను ఇవి నా ప్రణాళికలు ఇవి నా ఆలోచనలు అని అనుకుంటారో వాటి గురించి ఆ ప్లానింగ్ గురించి వాటిని ఎగ్జిక్యూట్ చేయడం గురించి వారికి ఖచ్చితంగా టైం పట్టబోతుంది ఆరోగ్యం అంటారా కొంచెం ఆరోగ్యపరంగా వారు ముందర నుంచి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి బట్ ఎలా అయినా సరే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి ఓకే మ్యామ్ రీసెంట్ ఎలక్షన్స్ లో ఎప్పుడు కూడా అన్ని మెజార్టీ సీట్లు చూడలేదు వైఎస్ఆర్సీపీ టూ థౌజండ్ నైన్లో నూట యాభై వచ్చేసింది అండ్ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ప్రతిపక్షం కూడా నిల్చోబెట్టుకోలేని సీట్లు కూడా రావట్లేదు దీనికి గల మెయిన్ రీజన్ అంటే ఏమై ఉంటున్నా ఒకటి పరిపాలన డెఫినెట్గా రెండోదండి వాళ్ళ స్థాపించిన వాళ్ళ ఉంటుంది కదా వాళ్ళ ఒక పార్టీ ఎప్పుడైతే స్థాపించారు అనేది ఫార్మేషన్ది దాని ప్రకారం గనక దశ అంతర్దశలు చూసుకున్నామంటే ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ ఫాల్ ఉంది ఎప్పుడైనా సరే ఒక పార్టీ గెలవాలన్నా ఒక పార్టీ ఓడాలన్నా ఆ ఫార్మేషన్ డే ఒకటి మనం ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడు నడుస్తున్న దశలు దశలేమిటి అంతర్దశలు ఏమిటి ఎలా ఉండబోతోంది అని చెప్పి కాబట్టి ఆ దశ అంతర్దశలను బట్టి కనుక మనం చూసుకుంటే డెఫినెట్ గా ఇక్కడ మనకి కొంచెం ప్రాబ్లం అనేది కనపడుతోంది సో ఆ ప్రాబ్లం కనపడటం వల్ల ఒక రకంగా ఇక్కడ వీళ్ళకి ఫాల్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు రెండోది వైఎస్ఆర్సీపీ గారి అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారి జాతక విశ్లేషణ చేయటం జరిగింది అందులో కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను అనమాట ఎందుకంటే రెండు విషయాలు ఉంటాయండి ఏదైనా సరే ఒక పార్టీ గెలవాలన్నా ఓడాలన్నా మనం చేసే కొన్ని పనులు ఉంటాయి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు వారు ర్యాలీకి వెళ్ళారు వెళ్ళినప్పుడు వ్యక్తి అంటే మన ప్రకృతిని ప్రకృతిని ఎప్పుడూ కూడా ఆస్ట్రాలజర్స్ చెప్పే విషయం ఏంటంటే మనం మేనిఫెస్టేషన్ అంటూ ఉంటాం తెల్లవారుజవరం మూడున్నరకి లేచి బ్రహ్మముహూర్తాల్లో మీరు ఈ హోమం చేయండనో లేకపోతే ఉపాసన చేయండి చెప్తూ ఉంటాం ఆ టైం అనేది ఎలా ఉంటుందంటే చాలా పవర్ఫుల్ టైం అలాగే వారు ర్యాలీకి వెళ్తున్నప్పుడు మీరు విజయవాడ చూసుకున్న కాకినాడ చూసుకున్న విశాఖపట్నం చూసుకున్నా అక్కడ ప్రకృతిని అంటే చెట్లు కొట్టేయటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చాయి అంటే దీనికి కారకత్వం ఎవరు అని అంటే బుధుడు అనమాట సో ఒక రకంగా చాలా మంది విశ్లేషకులు అంటే చాలామంది జాతక జాతకం చెప్పిన వారు అందరూ కూడా వారికి నడుస్తున్న దశ నేను కూడా ఒక దీనిలో బుధమహార్ దశ నడుస్తుందని చెప్పాను ఎలా చూసుకున్నా నడుస్తుంది బట్ అది అంతా వారికి యోగిస్తుందని అయితే నేను చెప్పలేదు కానీ చాలామంది చెప్పింది ఏంటంటే అద్భుతంగా ఉంటుంది అన్నారు ఎప్పుడైనా సరే మన ప్రకృతికి సంబంధించి ఇలాంటి చెట్లు కొట్టేయటం ఇలాంటివి కనుక చేస్తేనండి అది మనకి ఎప్పుడూ కూడా నెగటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది అందుకనే జ్యోతిష్కులు ఎప్పుడైనా సరే మనం పరిహారాలు చేసుకుంటామంటే ప్రకృతి సంబంధంగా పరిహారాలు చేయండి అంటుంటారు ఇప్పుడు చెట్లు నాటడం అనుకోండి దేవతా సంబంధమైన చెట్లు నాటండి అని అంటారు అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఒక చెట్టు కూడా చెట్టు పేరు కూడా చెప్పబడింది అందులో దేవతా వృక్షాలు కూడా మనకు కొన్ని ఉన్నాయి అందుకని ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతాయో అదే మనకి ఒక ఫాల్ కింద మనం గమనించాలి అంటే అది నిమిత్తం అంటాం మేము రెండోది ఏంటంటే మన అందరికీ కనిపించిందే వారికి ఎంతో సపోర్ట్ చేసిన వారి సిస్టరు వారి మదరు కూడా అంటే ఇంట్లో కూడా వారికి కొంచెం నెగిటివిటీ వచ్చింది ఒక రకంగా ఇంటి సభ్యులతోటే వారికి నెగిటివిటీ వచ్చింది ఇది కూడా మనం చూసుకుంటే ఇప్పుడు రామాయణంలో మనకి తెలిసిన కదే విభీషణుడు రావణుడికి సపోర్ట్ చేయాల్సిన వాడు తమ్ముడు కానీ సపోర్ట్ చేయలేదు అలాగే రాముడు ఎంత కష్టాల్లో ఉన్నా లక్ష్మణుడు తమ్ముడే అయినా రాముడితో పాటే నిలబడి ఉన్నాడు సో దీన్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకోండి తీసుకుంటే అక్కడే మనకి ఎవరు విజయం ఎప్పుడెప్పుడైనా మన వాళ్ళు మనతో ఉంటే విజయం అంతే కదా మన వాళ్ళు మనకి దూరంగా ఉంటే అది మనకి ఎప్పుడూ కూడా పరాజయమే కాబట్టి ఇదే అక్కడ వారికి కూడా కనపడుతూ వచ్చింది సో అందుకనే వారు కొంచెం గెలిచేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇది కూడా ఒక రీజన్ అనమాట ఇది ఒక రీజన్ ఇది నిమిత్తం ప్రకారంగా కూడా అలాగే చూడండి కా ఎప్పుడైతే వారు వెళ్ళారో వారికి రాయి దెబ్బ తగిలింది అని చెప్పి అలాగే అక్కడ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వారితో పాటు ఎవరైతే ఉన్నారో ఈ మామూలుగా స ఎవరైతే హెల్ప్ఫుల్గా ఉంటారో వారు కూడా వారికి ఏమీ హెల్ప్ చేయలేకపోయారు సో ఆ కాంబినేషన్స్లో అప్పుడు ఉన్న కాంబినేషన్స్లో బుధుడు బుధుడితో పాటు కుజుడు ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మనతో పాటు ఉన్న ఫోర్స్ మనకేమీ కూడా హెల్ప్ చేయలేదు ఫోర్స్ అంటే మన సభ్యులు అని అనుకుందాం కాబట్టి అది మనకి హెల్ప్ఫుల్గా లేదు అలాగే ఎప్పుడైతే మన ప్రకృతిని డ్యామేజ్ చేసుకుంటూ వస్తామో అది కూడా ఒక నిమిత్తంగా తీసుకొని వీరికి వచ్చేందుకు అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్తూ ఉంటాం ఓకే బట్ వైఎస్ఆర్సీపీలో సోషల్ మీడియా లీడర్స్ కానీ లేకపోతే ఎప్పుడు యాక్టివ్గా ఉన్న లీడర్స్ కానీ మనకి నగర రోజా నగర రోజా గారు కానీ కొడాల నాని గారు కానీ గుడివాడ అమర్నాథ్ గారు అంబటి రాంబాబు గారు వీళ్ళందరికీ కూడా టఫ్ అయిట్ ఉంటుంది ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుందని మీరు అప్పుడే చెప్పడం జరిగింది అండ్ ఇది ఈ రోజు కూడా అయ్యింది బట్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా గెలిచే నాయకులు వాళ్ళ కాన్స్టెన్సీలో అంత పవర్ ఉంది వాళ్ళందరికి ప్రజల దగ్గర అంత మంచి రెస్పాన్స్ ఉంది అని అందరూ అనుకుంటున్నారు బట్ ఈరోజు రిజల్ట్స్ వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు సో మెయిన్ రీజన్ ఫర్ ఆల్ అంటే నేను రోజా గారి గురించి అయితే ఒక మాట చెప్తాను ఎందుకంటే ఆవిడ చాలా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక అదేంటి మీడియాలో అలాగే మనకి ఫిలిం లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ధనయోగాలు బాగుంటాయి కానీ రాజకీయ యోగాలు తక్కువగా ఉంటాయి చాలా తక్కువ మంది రాజకీయ పరంగా వృద్ధిలోకి వస్తారు ఈవిడికి ఒక ఆపర్చునిటీ వచ్చింది తప్పకుండా పాపం ఒకసారి ఓడిపోయింది తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చాక వారు వచ్చారు బట్ నేను ఒక మాట చెప్పేది ఏంటంటేనండి సామతలు అనేవి ఊరికే ముప్తావు కదా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు ఒక రకంగా ఆవిడ చేతులారా అది ఆవిడ పాడు చేసుకున్నారనే చెప్తాను నేను అలాగే మిగతా వాళ్ళ సంగతి ఏంటంటేనండి జాతక పరంగా గనక మనం చూసుకుంటే వారందరికీ కూడా టఫ్ పీరియడ్ నడుస్తూ ఉంటుంది అంటారు ఇప్పుడు మనం యుద్ధాలు ప్రకటించినప్పుడు అంటే పాతకాలలో రాజులు ఉన్నారు రాజు గెలిచాడు రాజు గెలిస్తే మిగతా వాళ్ళందరూ గెలిచినట్టే రాజు ఓడిపోతే మిగతా వాళ్ళందరూ గెలిచినా ఓడిపోయినట్టే సో ఇక్కడ వీళ్ళు గెలిచినా ఒక రకంగా వీరికి వారు గెలిచినా అంటే వారి కాన్స్టిట్యువెన్సీస్ లో వాళ్ళు గెలిచినా కూడా ఒక రకంగా వాళ్ళు ఓడిపోయినట్టే లెక్క కాబట్టి అయితే నేను మాత్రం బేసిక్గా వారు వేసిన నామినేషన్ టైమ్లో అవన్నీ తీసుకుంటూ వచ్చాను కనుక ఖచ్చితంగా వీళ్ళు గెలిచేందుకు అవకాశాలు లేవనే చెప్పాను ఒకటి రాజకీయ పరంగా వారు మాట్లాడేవి చాలా ఉంటాయి వారు చేసేవి చాలా ఉంటాయి మేబీ వాళ్ళు చేసిన అమెండ్మెంట్స్ కానీ వాళ్ళు చేసిన చేంజెస్ కానీ ప్రజల్లోకి అంత బాగా వెళ్ళి ఉండక పోయి ఉండొచ్చు కూడా ఇంకా రౌండ్స్ అయితే లాస్ట్ ఫైనల్ సెషన్లో ఉన్నాయి సో ఈ రౌండ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ పర్ఫెక్ట్ లిస్ట్తో మనం కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది బట్ దానికన్నా ముందు తెలంగాణలో వచ్చేస్తే అండ్ కూడా ద మెయిన్ రీజన్ నేను ఒక మాట చెప్పాను బీఆర్ఎస్ ఒకసారి కిందకి దిగింది అంటే మళ్ళీ వీళ్ళు రావడం మాత్రం చాలా కష్టం లాస్ట్ టైం కూడా చెప్పాను అదే మాట మీద ఇప్పుడు ఉంటున్నాను ఈ పార్టీ చాలా చాలా చేంజెస్ చేసుకుంటూ రావాలి అలాగే మళ్ళీ ప్రజల్లోకి రావాలి ప్రజల ఆదరణ కరువు అయితేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి మీరు ఒక విషయం గమనించండి అసలు కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఎప్పుడైతే మన బీఆర్ఎస్ పార్టీ వచ్చిందో ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయింది ఆల్మోస్ట్ మన మన మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ ఎలిమినేట్ అయింది అలాంటిది మళ్ళీ మనం కి కూడా ఛాన్స్ ఇచ్చాం కానీ సొంత పార్టీ మన ఓన్ స్టేట్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ కి మనం ఛాన్స్ ఇవ్వలేకపోయాం సో అక్కడ ఏవైనా చేంజెస్ ఉన్నాయా అనేది చూడాలి రెండోది స్థాపించిన టైం ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్ గా బీఆర్ఎస్ కి ఫాల్ చూపిస్తోంది అలాగే బీఆర్ఎస్ నెక్స్ట్ టైం వస్తుందా అనేది కూడా డౌట్ఫుల్ ఇది కూడా గమనించుకోవాలి సో నెక్స్ట్ టైం మళ్ళీ రావడానికి వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా వీళ్ళు చూసుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడైతే స్థాపించిన రోజు ఉంటుందో అది తీసుకుంటామో అలాగే కేసీఆర్ గారు ప్రమాణం చేసిన రోజు ఓత్ టేకింగ్ ఉంటుంది అది చూసాము దీని ప్రకారంగా చూస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ రావటం మళ్ళీ నిలబడటం మళ్ళీ ఇంకొక నాయకుడు రావటం అనేది చాలా చాలా కష్టం అనమాట ఎందుకంటే కేటీఆర్ గారికి అయితే ఆ ఛాన్సెస్ చాలా తక్కువగా కనపడుతున్నాయి మళ్ళీ అంత పవర్ఫుల్ పర్సన్ రావాలి అని అంటే ఆ పార్టీకి ఎవరైనా ఒక ఒక పవర్ఫుల్ పర్సన్ ఉంటేనే పార్టీ ముందుకు వెళ్తుంది లేకపోతే వెళ్ళదండి ఒక లీడర్ అనే వ్యక్తి ప్రజలందరినీ ముందుకు తీసుకెళ్తాడు పార్టీ సభ్యులందరినీ ముందుకు తీసుకెళ్తాడు లీడరే లేకపోతే అక్కడ ఏమీ ఉండదు అనమాట పార్టీ అనేది లేదు కదా సో బీఆర్ఎస్ విషయంలో మాత్రం నేను ఇది ఖచ్చితంగా చెప్తాను ఏంటి అని అంటే ఒక స్ట్రాంగ్ పార్టీ అనేది ఒక లీడర్ మీద ఆధారపడి ఉంటుంది లీడర్ ఎప్పుడైతే వీక్ అవుతాడో పార్టీ కూడా వీక్ అవుతుంది అలాగే కమింగ్ ఫైవ్ ఇయర్స్ కొంచెం వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది అలాగే తర్వాత కూడా వీళ్ళు వచ్చి నిలబడటానికి వీళ్ళు ఎక్కువగా కృషి చేయాల్సిందే ఇది పెద్దగా అవకాశాలు మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందని నేనైతే చెప్పడం లేదు ఫైనల్లీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడుకోవాలి సో మీరు ఆ రోజు కూడా చెప్పారు మోడీ గారు అలాంటివి ఏవోలో వచ్చారో మన అందరికీ తెలుసు బట్ అప్పటికీ కూడా కాంగ్రెస్తో కొంచెం టఫ్ అయిట్ ఉంటుందన్నారు అండ్ ఇప్పుడు సీట్స్ కూడా చూస్తుంటే చాలా దగ్గర దగ్గరగా నడుస్తుంది బట్ రిజల్ట్ అనేది ఎలా ఉండబోతుందో సో ఇప్పుడు రిజల్ట్ అందరికి తెలిసిందే కొంచెం బీజేపీ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి అయితే దీనికి నేను టూ రీజన్స్ చెప్తాను ఒకటి ఇప్పుడు మనకి నడుస్తున్నది క్రోధినామ సంవత్సరం అండి జాతక పరంగా అనలైజ్ చేసుకుంటే క్రోధినామ సంవత్సరంలో ఎప్పుడూ కూడా యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది అంటే కుజుడు పరిపాలిస్తూ ఉంటాడు ఒక రకంగా ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా యుద్ధ వాతావరణమే ఉట్టిగా మనం పోట్లాడుకోలేదన్న మాటే కానీ బాంబులు వేసుకొని మనం ఫైట్ చేయలేదన్న మాటే కానీ ప్రతి చోట కూడా మనకి ఒక ఉత్కంఠం అనేది మాత్రం కలుగుతూ వచ్చింది ఒక కన్ఫ్యూజన్ వచ్చింది అలాగే ఒక ఫైట్ చేయాల్సినంత సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి ఒక రకంగా మనం చూసామని అంటే అంత పెద్ద పార్టీ కూడా ఫైటే చేస్తాం అంటే అది ఎక్స్పెక్ట్ చేసిన అన్ని సీట్లు కూడా వాళ్ళకి రాకపోవటం ఒక ఫైటే బట్ ఇప్పుడు నేను మీరు మాట్లాడుతున్న టైంకి నేను జాతక చక్రం ప్రశ్న జాతకం ప్రకారం వెళ్దాం ఎందుకంటే ప్రశ్న జాతకం కూడా మనకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఎలా ఉండబోతోంది అనేది కూడా చెప్తుంది కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఒకటి నేబరింగ్ కంట్రీస్ వలన మధ్య ఇబ్బంది అయితే ఏమీ లేదు ఏమన్నా సరే వీళ్ళు సామరస్యంగా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అలాగే ఏ ఎవరైతే వీళ్ళతో పాటు వస్తున్నారో వాళ్ళ సపోర్ట్ కూడా కొంత ఈ పార్టీ తీసుకోవటం అనేది కనపడుతుంది అయితే ఇప్పుడు మీరు అడుగుతున్న టైంకి నేను వేసుకున్న జాతకం ప్రకారంగా కొంచెం ఇంటర్నల్గా కూడా వాళ్ళకి ఫ్రిక్షన్ అనేది మాత్రం కలుగుతూ ఉంటుంది అలాగే వాళ్ళు వేసే ప్లానింగ్ కానీ వాళ్ళు చేయాలనుకునే అమెండ్మెంట్స్ కానీ అన్ని రకాలుగాను పూర్తవుతాయని మాత్రం నేను చెప్పటం లేదు ఫైనాన్షియల్గా అంటే ఆర్థిక పరిస్థితి కనుక చూసుకున్నాం అంటే కొంత మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో మన భారతదేశానికి సంబంధించి నేను మాట్లాడుతోంది ఇలాంటివన్నీ కూడా వీరికి బాగుంటాయి సో ఇంటర్నల్గా వీరేమవుతూ ఉంటారంటే ఒక ఇప్పుడు మనం ఫుల్ మెజారిటీతో గెలిచామనుకోండి అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది మనకి ఎవరి సపోర్ట్ అక్కర్ల మన ఇంటర్నల్గా మన వాళ్ళు ఉంటారు సభ్యులు వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తుంటారు మనం ఒక బిల్ పాస్ చేసుకుంటాం ఎప్పుడైతే ఇంకో రెండు మూడు కాంబినేషన్స్లో వచ్చామో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు అప్రూవల్ తీసుకుంటే తప్ప మనం పని చేయలేం సో ఇదే సేమ్ రూల్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిదీ అప్రూవల్ తీసుకొని అంటే నేను లేమాన్ భాషలో మాట్లాడుతున్నాను అంటే ప్రతి పార్టీ ఎవరితో అయితే మనం మళ్ళీ జాయిన్ అవుతూ ఉంటామో వాళ్ళ వాళ్ళ సపోర్ట్ కూడా మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది కనుక ఇలాంటి పెద్ద క్రూషల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో క్రూషల్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళు సాధించుకోవాల్సి ఉంటుంది అంటే కొంచెం ఇంట్లోనే కొంచెం అత్తపోర ఎక్కువగా ఉంటుందన్నమాట అది వారు కనుక మేనేజ్ మేనేజ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు డెఫినెట్లీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ పార్టీ మారిందంటే పరిపాలన మారుతుందని జనాలందరూ కూడా కోరుకుంటారు అండ్ మనకి ఓత్ టేకింగ్ సెరమోనీ కూడా చాలా ప్రీషియస్ అని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు దాన్ని బట్టి పరిపాలన ఎలా ఉంటుంది వాళ్ళ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాలి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి సో నెక్స్ట్ రిజల్ట్స్ అన్ని కరెక్ట్గా వచ్చేసి ఓత్ టేకింగ్ సెరమోనీ టైం కూడా డేట్ కూడా వచ్చేసిన తర్వాత తప్పకుండా మనకి ఇంటర్వ్యూతో మళ్ళీ మనం అందరం కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యూబుల్ టైమ్ ఇచ్చి మీ ప్రెడిక్ ఆడియన్స్ అందరూ నమ్మేలాగా మీ మీద ట్రస్ట్ని మీరే బిల్డ్ చేసుకున్నారు అండ్ అది మనస్టార్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్గా ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒకటేనండి అనే వాళ్ళకి క్రెడిబిలిటీ బేస్ మీద వెళ్తూ ఉంటాం సో మా క్రెడిబిలిటీ ఎంత ఇంక్రీజ్ అవుతుందో దాని ప్రకారంగా మేము కూడా ఎంత బాగా దీనిలో నిపుణత ఉంది అనేది మాకు తెలుస్తూ ఉంటుంది సో ఎప్పుడూ కూడా నండి భగవత్ అనుగ్రహం అనేది కంపల్సరీ కావాలి భగవంతుని అనుగ్రహం ఉంది అని అంటే మనం ఏమైనా సాధించగలం అలాగే స్వయం కృషి కూడా కావాలి సో డెఫినెట్గా ఈ విషయంలో అయితే నేను భగవంతుడిని ఎక్కువగా నమ్ముతాను నేను చేసే ఉపాసన నేను చేసే పూజల ఫలితం అనే అంటాను అలాగే డెఫినెట్గా నేను దీని మీద చాలా హార్డ్ వర్క్ కూడా చేశాను సో నేనైతే చాలా హ్యాపీ ఉన్నానండి ఎందుకంటే నా ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినాయి పార్టీ ఏ పార్టీ గెలిచింది ఏ పార్టీ ఓడింది అని కాదు ఇక్కడ నేను చూసుకుంటోంది ఎంతవరకు క్రెడిబిలిటీ బేసిస్ మీద ఎంతవరకు జాతకం అనేది ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది కదా అసలు జాతకాలు ఉన్నాయా జాతకాలు కరెక్ట్ అయినా ఇలా చాలా చాలా కన్ఫ్యూషన్స్ చాలా చాలా డౌట్స్ ఉన్నాయి సో వీటికి ఒక ఆన్సర్గా ఉంటుందని చెప్పి చెప్పడమే తప్ప ఇక్కడ జాతకం అనేది ఉంది ఆస్ట్రాలజీ అనేది ఒక సైన్స్ ఆ సైన్స్ అనేది నిజంగా మనం గనక చూస్తే కరెక్ట్గా కనుక చూస్తే అది హండ్రెడ్ పర్సెంట్ మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చి తీరుతుంది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు బట్ రిజల్ట్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా మనకి చెప్తుంది గ్రేట్ బట్ ఈ ఆస్ట్రాలజీ అనే డిపార్ట్మెంట్లో మేము ఇప్పటివరకు ఎక్కువగా మెయిల్ డామినేటెడ్ ఆస్ట్రాలజీ చూసాం కదా ఫస్ట్ టైం చాలా ఇల్లు తర్వాత ఒక ఉమెన్ ఆస్ట్రాలజర్గా మీ ప్రెడిక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాయి సో ఇలాగే ఒక ప్రామినెంట్ ప్రామిసింగ్ యాస్ట్రాలజర్గా మీ కెరీర్ను ఫాలో అవుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్